శిల్వరకాయ ఏడవ వార్షికోత్సవం శుభ సందర్భంగా గంటి సత్యనారాయణ గారు కీర్తి ఆర్ట్స్ అకాడమీ పురస్కారంతో పాటుగా సిల్వర్ కాయిన్ ప్రదానం చేయడం జరుగుతోంది. ధన్యోస్మి. తర్వాత ఒక ప్రత్యేక ముద్ర, ఆ తర్వాత వేదికగా ఆహ్వానిస్తున్నాను. వారు ఎన్నో కార్యక్రమాలు చేసి ఎంతోమందికి అన్నదాన కార్యక్రమాలు, వస్త్రదాన కార్యక్రమాలు, రైస్ బ్యాగ్స్, ఆర్థిక సాయం, కుట్టు మిషన్లు. ఈరోజు కొండరావు గారికి పురస్కారంతో పాటుగా గోల్డ్ కాయిన్ కూడా, గోల్డ్ కాయిన్ కాదు సిల్వర్ కాయిన్. అంటే నెక్స్ట్ కార్యక్రమానికి ఇటీవలే వారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సలహాదారు రమణాచారి గారి ద్వారా కూడా ఒక పురస్కారాన్ని గ్రహించారు. ఎంతోమందికి నృత్య శిక్షణ వారి అకాడమీలో అన్ని రకాల ఫ్యాకల్టీలు ఉన్నాయండి. సంగీతం ఉంది, నృత్యం ఉంది, అన్ని విభాగాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలోనే కాదు ఉభయ రాష్ట్రాల్లో అనేక అనేక ప్రదర్శన మనం అతిథిని కూడా సత్కారానికి కూడా ఒక వన్నీ తెచ్చి ధన్యవాదాలు చేస్తున్న పిఎన్ మూర్తి గారికి, లయన్ పిఎన్ మూర్తి గారు. ఆ తర్వాత మంచి సదుద్దేశంతో, ముఖ్యంగా వాళ్ళని డిసప్పాయింట్ చేయకూడదనే ఉద్దేశంతో వారు రావడం జరిగింది. సంతోషం. రండి సార్. కె శ్రీనివాస్ గారు నృత్య గురు, వారి రండి. దయవచ్చింది సార్ రాజేంద్ర గారు పక్కన ఉంటుంటే అదృష్టం. అందరినీ గురుగారి గారు చాలా చక్కని నృత్య ప్రదర్శన. అందరూ ఈరోజు చిరంజీవులు అందరూ కూడా చాలా బాగా ప్రదర్శించారు. మేడం మీరు కూడా వచ్చిన గుర్తు తెచ్చుకుంటానండి. అందరూ గుర్తున్నారు, నాకు అందరూ దాదాపు గుర్తున్నారండి అందరూ. ఓకే రెడీ నాన్న, ఇక్కడ చూడు పాప, ఇక్కడ చూడు. ఓకే శరణ్య బృంద అయ్యా, మీకు ముందుగా మనం చేశాను. కీర్తి ఆర్ట్స్ అకాడమీ 7వ సంవత్సర వార్షికోత్సవ వేడుకలలో ఇది ఒక తీపి గుర్తుగా అందరికి ఇవ్వడం జరుగుతుంది. ఒక తీపి గుర్తుగా వెనకాల కి మాధుర్. ఓకే ఒకసారి అందరు చూడండి, పంచడం జరుగుతుంది. సర్టిఫికేట్ మాత్రం డౌన్ చేయండి, మీ ఫేస్లు కనిపిస్తాయి కెమెరాలో. తర్వాత టోటల్ బెండ్, టోటల్ బెండ్. ఓకే ఓకే సార్, ఇక్కడ చూడండి. ఆ తర్వాత మరి కీర్తి ఆర్ట్స్ అకాడమీ పెద్ద లైబ్రరీ షాప్ చెప్పినట్టు ఏ కార్యక్రమం పెట్టినా కూడా ఒక నూతనత్వంతో మరి ఆయా కళాకారుల్లో ఉన్న ప్రతిభను వెలికి తీసుకోవడానికి కృషి చేసే సంస్థగా ఈరోజు కీర్తి ఆర్ట్స్ అకాడమీ నడుస్తుంది. దాదాపు అన్ని సంవత్సరాల నుండి మరి విశేష ప్రజ్ఞ ఉన్న కార్యకర్తలను, మరి ముఖ్యంగా ఆర్టిస్టులను తీసుకొచ్చి మరి అవకాశం ఇచ్చి వాళ్ళని మరింత ప్రోత్సహించే విధంగా బిందులెమ్మ గారు, వారి కుటుంబ సభ్యులందరూ కూడా ప్రోత్సహించడానికి మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఆదివారం ఈరోజు మా రాజేంద్ర గారు నటించిన సినిమా జే స్టూడియోలో ఏది మన సీరియల్ చూడకుండా అదేవిధంగా అత్త సవత్తల్ని కొడుకుని ఎట్లా చంపాలి, కొడుకు తోసల్ని ఎట్లా చంపాలి, మరి చిరుడు కోడలు మరి అత్తని ఎట్లా ఉద్దేశించాలి, ఇవన్నీ చూడకుండా మరి బిగ్ బాస్ చూడకుండా తెలుగు ఏది ఈటీవీలో వచ్చే కలర్ వైట్ అండ్ బ్లాక్ సినిమా చూడకుండా ఈ కార్యక్రమం వచ్చి మీ పిల్లల కార్యక్రమాలు చూడటానికి వచ్చినందుకు అందరి తరఫున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి నాట్యకులను అందరూ ప్రోత్సహించాలి. మరి మీ పిల్లల్ని కూడా ఖచ్చితంగా అది కూచిపూడి కానీ, బేర్ని కానీ, భరతనాట్యం కానీ, ఒగ్గుడోలు కానీ, ఒడిస్సా కథక్ కానీ,
ఇవన్నీ ఖచ్చితంగా నేర్పించాలి. ఎందుకంటే ఈరోజు భారతదేశంలో ఇవే కళలు ఉన్నాయి, వేరే దేశం లేవు. అమెరికాలో కానీ ఇతర దేశాల్లో, ప్రపంచంలో దేశాల్లో మరి మన దేశంలో ఉన్న కళలు కానీ వివిధ రాష్ట్రాల్లో కళా నైపుణ్యాలు కానీ ఖచ్చితంగా మన ఉభయ రాష్ట్రాల కార్యక్రమాలు ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా సంఖ్య వెంపటి చిన్న సత్యం కానివ్వండి, ప్రొఫెసర్ శేషుబాబు కానివ్వండి, అదేవిధంగా మంజుబాబు కానివ్వండి, చాలామంది శాస్త్రీయంగా ప్రూవ్ అయిన కార్యక్రమాలు ఇవన్నీ కూడా శాస్త్రీయంగా ప్రూవ్ అయిన కార్యక్రమాలు కనుక మనం మన పిల్లలకు నారాయణ చైతన్య అయితేనే ఇంజనీరింగ్ అవుతారు, డాక్టర్ అవుతారు, వేరే స్కూల్ లేనట్టు, వేరే ఇన్స్టిట్యూట్ లేనట్టు ఏ విధంగా చెప్తున్నామో ఖచ్చితంగా ఈ కార్యక్రమాలు నేర్పి ఏ కూచిపూడి కానీ, భరతనాట్యం కానీ, ఒగ్గుటూరు కానీ, పేర్ని కానీ, లేదా చివరికి కుంగు కానీ, మరి కరాటే కానీ ఇవన్నీ ఖచ్చితంగా నేర్తేమవుతాయంటే ఆటోమేటిక్గా ఎక్సర్సైజ్ చేసే అవసరం లేదు, ఆటోమేటిక్గా జిమ్ కొంపడం అవసరం లేదు, యోగాని అవసరం లేదు. శరీరాకృతి ఆటోమేటిక్గా మెదడు కూడా రక్తం ఎక్కువ సరఫరా, ఇంటెలిజెన్స్ కూడా రేట్ పెరుగుతుంది. కనుక ఈ శాస్త్రీయంగా ప్రూవ్ అయిన కార్యక్రమాలు కనుక ఖచ్చితంగా తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని నాట్యగుళ్ళను ప్రోత్సహించే విధంగా ఉండాలి, నాట్యగుళ్ళను కూడా ఆదరించాలి. మరి కార్యక్రమాల్లో కూడా నాటకులు పాల్గొన్నందుకు వారికి కూడా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ కీర్తి సంస్థను ప్రారంభం చేసి ఆ రాజేంద్ర గారి దగ్గరికి తీసుకు మాన్యుడు, రసవుడేయుడు, పూర్వ కేంద్ర మంత్రి, అన్నిటికంటే మనసున్న మనిషి, భార్య మనిషి మా వేణన్నకు సపోర్ట్ కొట్టాలి. మీరు మా చిన్న ముందు గారు చాలా సౌజన్యమూర్తి, ఎక్కడ సంప్రదాయం ఉన్నా, ఎక్కడ కళలున్నా, ఇక్కడ నాట్యం ఉన్నా ఆశీర్వదించి అభినందించే సంస్కారం. ముఖ్యంగా మా కీర్తి సంస్థకు ఒక మేనమ, నేను, మా వేణన్న, మా మూర్తి గారు, ఈ మధ్యన మా గోవులు, మా జాతీయాలు, మా రాజేంద్ర గారు చేశారు. బిందు పిలిస్తే రాను అనేవాళ్ళు ఎంతోమందిని పిలిచారు. ఇవాళ 6 సంవత్సరాలు దాటి 7వ సంవత్సరంలో వార్షికోత్సవ ఘన కార్యక్రమాన్ని చేయించింది చెంజీ మోహన్ కృష్ణ గారి నాయకత్వంలో. ఇవాళ మరొక ప్రత్యేకత, ప్రపంచంలో అందరూ నామినేషన్ వేయడానికి నడిచి సైకిల్ మీద కార్లో వెళ్తారు కానీ విమానంలో వెళ్ళి నాన్న చేస్తే కానీ గుర్రం మీద నామినేషన్ వేసిన ఘనత మా శ్రీకృష్ణ దేవరాయలు వీరభోగ వసంతరాయలు.